నేటి మహానగరాలు ఎన్నో ఒకప్పుడు పట్టణాలుగా ఉన్న సమయంలో పూసపాటి వంశీయుల పాలనలో నగరంగా ఆవిర్భవించింది విజయనగరం. విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో అగ్రగామిగా ఉంటూ సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమై అభివృద్ధి చెందిన నగరంగా పేరుగాంచింది. విజయాన్ని పేరులో కలిగిన విజయనగర చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం, విజయనగర వైభవానికి చిహ్నం, నగర ప్రజలకు నిత్యం కాలగమనాన్ని ఏకరువు పెట్టే సమయ సూచిక విజయనగరం గంటస్తంభం. సమయాన్ని చాటి చెప్పే పెద్ద గడియారాలు, నలుదిక్కులా కలిగి ఉన్న రాతి స్తంభం, రోజులో 3 సార్లు తానున్నానంటూ గుర్తు చేసే ప్రయత్నంలో గొంతు సవరించుకునే గాన కోకిల, అలనాడు విజయనగర సంస్థాన పాలకులు పూసపాటి వంశీయులు ఇంగ్లాండ్ పర్యటన సమయంలో అక్కడి క్లాక్ టవర్స్ను చూసి ముగ్ధులై తమ నగరంలో కూడా అటువంటి కట్టడం ఉండాలన్న ఆలోచన చేశారు. ఆ ఆలోచన నుంచి ఆవిర్భవించినదే విజయనగరం గంటస్తంభం. 1885లో పూసపాటి ఆనంద గజపతిరాజు I దీని నిర్మాణాన్ని చేపట్టారు. అష్టభుజాలతో 4 దిక్కులా గడియారాలు కలిగి 68 అడుగుల ఎత్తులో నగరం మధ్యలో టీవీగా నిల్చుని సమయ సమాచారాన్ని అందిస్తూ రోజుకు 3 పర్యాయాలు సైరన్ కోత వేస్తూ విజయనగరానికి మైలురాయిగా, కలికితురాయిగా నిలిచింది గంటస్తంభం. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లో ఒకే యంత్ర సాయంతో 4 గడియారాలు పనిచేసే విధంగా రూపొందించి గంటస్తంభాన్ని తీర్చిదిద్దిన రూపశిల్పుల మేధస్సు అనన్య సామాన్యం. సుదీర్ఘకాలం సేవలు అందించే గంటస్తంభం అప్పుడప్పుడు అలసి సొలసి కాస్తంత విశ్రాంతి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నిర్వహణ లోపం కావచ్చు, నిరంతరం పనిచేయడం కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ గంటస్తంభంలోని గడియారాల ముళ్ళు ఆగిపోయినా, గంటస్తంభం సైరన్ మోగబోయినా నగర ప్రజల మనస్సుల్లో కాస్తంత బాధ కలగక మానదు. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం మరమ్మతులు చేపట్టి గంటస్తంభానికి కొత్త హంగులు అద్దుతుంటే అది తన పనిని తాను చేసుకుంటూ పోతోంది. ఇలా నిరంతరం అలు పెరగక నగరవాసులకు కాలం విలువ తెలిపే గంటస్తంభం మరోసారి అలసి సొలసి నిలిచిపోయింది. దీంతో నగరవాసులకు కాలం స్తంభించినట్టయింది. గంటస్తంభం మోగబోయి 2 నెలలు గడుస్తుంది. మరమ్మతులు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యాయి. మరమ్మతులు చేయగల సమర్థులు అందుబాటులో లేక ఉన్నా అంచనాలకు మించి లెక్కలు చెప్పడంతో అధికారులు సందిగ్ధావస్థలో పడ్డారు. ఇదే సమయంలో నగరంలో సీనియర్ వాచ్మేకర్లు బాషా, శంకర్రావులు ఆగిపోయిన గంటస్తంభ గడియార ముళ్ళను మళ్ళీ తిరిగేటట్టు చేస్తామని ముందుకు వచ్చారు. మోగబోయిన సైరన్ మోతలు మళ్ళీ వినిపిస్తాయని నమ్మబలికారు. అధికారుల అనుమతి, ప్రజాప్రతినిధుల సమ్మతితో అడుగులు ముందుకు వేశారు. గంటస్తంభం సేవలను పునరుద్ధరించేందుకు నడుం బిగించారు. తాతల కాలం నాటి గంటస్తంభ గడియారానికి మరమ్మతులు చేపట్టారు. అరిగిపోయిన వాటిని విరిగిపోయిన వస్తువులస్తానే కొత్తవి తయారు చేసి గడియార స్తంభానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు.